అనంతపురం జిల్లా హిందూపురంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన డాక్టర్ వైఎస్ఆర్ అగ్రిల్యాబ్ నిర్మాణానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ భూమి పూజ చేశారు. ఇప్పటి వరకు రైతులకు పొలాల్లో మట్టిని, ఎరువులను, విత్తనాలను పరీక్షించడానికి గుంటూరులోని అగ్రిల్యాబ్కి వెళ్లి రావాల్సి వచ్చిందని ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ఇప్పుడు హిందూపురంలోనే ఈ అగ్రిల్యాబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ప్రస్తుతం హిందూపురంలోనే పొలాల్లోని మట్టి టెస్ట్ చేసి ఏ ఎరువులు వాడాలి అన్నది సత్వరమే వ్యవసాయ అధికారులు చెప్పే విధంగా ఈ అగ్రి క్లబ్ ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ముందు మనకి ఈరోజు నేను అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉన్నారు, మా లోకల్ నాయకులందరూ ఉన్నారు. ఇక్కడ సాయిల్ టెస్టింగ్ మనము ముందు ఏర్పాట్లు ఉండే, కానీ సీడ్ టెస్టింగ్ విత్తనం యొక్క టెస్టింగ్ క్వాలిటీ, తర్వాత పెస్టిసైడ్ ఫర్టిలైజర్ టెస్టింగ్కి మనం గుంటూరుకు ఎక్కడో పంపాల్సిన అవసరం ఉండేది ముందు. అట్లా కాకుండా క్వాలిటీ నాణ్యమైన విత్తనాలు, లేకపోతే విత్తనాల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయి అని కనుగొనడానికి, తర్వాత ఈ పెస్టిసైడు తర్వాత ఫర్టిలైజరు క్వాలిటీని టెస్ట్ చేయడానికి పరీక్షించడానికి ఇక్కడే ఈ సెంటర్ను ఇక్కడ ఈరోజు మనం పునాది వేశాం. ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం, పూజా కార్యక్రమం ఇక్కడ ఇప్పుడు నిర్వహించాం. హిందూపూర్లోనే ఈ నాణ్యమైన విత్తనాలు, విత్తనాల నాణ్యత కొరకు టెస్ట్ చేయడానికి, పెస్టిసైడ్ నాణ్యత టెస్ట్ చేయడానికి, ఎరువుల నాణ్యత టెస్ట్ చేయడానికి మనం గుంటూరు వైపు పోకుండా ఇక్కడే జరగడం, ఇది రైతుల కోసం జరుగుతున్న చాలా మేలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది మా ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యత. మనం చూసాం ఎన్నో ప్రోగ్రాములు, నిన్ననే రెండవ విడత చూసాం, మొదటి విడత అప్పుడే విడుదల చేశాం, రైతు భరోసా కేంద్రాలు చూసాం, విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళు క్యూలో నిలబడకుండా విత్తనాలు ఇవ్వడం చూసాం. ఇప్పుడు క్వాలిటీ విత్తనాలు మనం టెస్ట్ చేసి ఇక్కడే ఇచ్చేటట్లు, హిందూపురంలోనే ఉండేటట్లు మనం ఈ ల్యాబ్ను ఇక్కడే నిర్మించుకోబోతున్నాం. ఇది చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తూ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, తర్వాత మన అందరికీ శుభాకాంక్షలు. మా రైతు బాంధవుడు, రైతు పక్షపాతి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి.